హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం వేరే టాపిక్ చెప్పుకోవడం ఎందుకు, ఆవిర్భావ దినోత్సవం గురించి, అలాగే తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత మనకు వచ్చినటువంటి పాజిటివ్ థింగ్స్ ఏ ఉన్నాయి అనేటటువంటి విషయాల గురించి మనం ఈరోజు చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం కనుక చూస్తే, సో నిన్నటి క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ అండి, ద ఫండమెంటల్ ఆబ్జెక్ట్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్, అంటే అసలు పంచాయతీరాజ్ సిస్టమ్ రావడానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే, ముందుగా అభివృద్ధి అనేటటువంటి దాంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడము, అలాగే పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే రాజకీయ నాయకులకి సంబంధించి ఈ యొక్క పారదర్శకత, జవాబుదారీతనం అనే రెండు పదాలను వాడతాం. సో జవాబుదారీతనాన్ని తీసుకురావడము, ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఏవైతే ఉందో సో దాన్ని డీసెంట్రలైజ్ చేయాలి, అంటే బాగా కింద వరకు స్థానికంగా తీసుకెళ్ళాలి. ఇది ఫినాన్స్ మొబలైజేషన్ కాదండి, పంచాయతీకి మనం ఇచ్చినటువంటి ఫినాన్స్ మొబలైజేషన్స్ చాలా తక్కువ. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2, and 3 అనేటటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. సో అలాగే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం కనుక చూసే విషయాలు చూస్తే కొన్ని కీ పాయింట్స్ అబౌట్ తెలంగాణ చూద్దాం, అలాగే 4 icons ఆఫ్ తెలంగాణ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో కొంత ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, అలాగే గ్లోబల్ రికగ్నిషన్ ఏ ఉన్నాయి తెలంగాణ నుంచి మనకి గ్లోబల్ రికగ్నిషన్స్ ఏ ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఉన్నవి 4 కాబట్టి నేను వాటికి ఎక్కువ డీటెయిల్స్ తీసుకురాలేదు, బట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏ జిల్లాల్లో ఉన్నాయనేటటువంటిది నేను తీసుకొచ్చాను, మారినటువంటి కొత్త జిల్లాల పేర్లు. అలాగే కొత్త ఎంబ్లెమ్కి సంబంధించి తెలంగాణకి ఇప్పుడు ఒక చిన్న గొడవ జరుగుతుంది, ఆ కాంట్రవర్సీ ఏంటో చూద్దాం. అలాగే 10 సంవత్సరాల్లో తెలంగాణ సాధించింది ఏంటి, ఎందుకంటే తెలంగాణ యొక్క ప్రయోజనాల కోసమే నీరు, నిధులు, నియామకాలు అనేటటువంటి 3 కారణాలతో తెలంగాణ అనేటటువంటిది ఫార్మేషన్కి చాలా బలిదానాలు జరిగాయి. తెలంగాణ అనేటటువంటి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా ఎన్నో విషయాలు అనేటటువంటివి దాదాపుగా 60 సంవత్సరాల పాటు జరిగాయి. అందులో భాగంగా చాలా రాష్ట్రాలు విడిపోయాయి మన దేశంలో, అంటే నా ఉద్దేశంలో మన భారత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా రాష్ట్రాలు విభజనకి జరిగాయి. అయితే ఇందులో భాగంగా తెలంగాణ సాధించింది ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో ముందుగా న్యూస్లో ఎందుకుంది, ఆబ్వియస్గా మీకు తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బికాజ్ తెలంగాణ ఇదే రోజున 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తారీఖున ఆవిర్భావం అనేటటువంటి జరిగింది. సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది వ్యక్తులు తమ తాలూకా ప్రాణాలను అర్పించారు, ముఖ్యంగా విద్యార్థులు, ఇది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాగే తెలంగాణ కళలకు, సంస్కృతికి, సాంప్రదాయాలకి పెట్టింది పేరు. ఒక రకంగా తెలంగాణ యొక్క సాధన నీరు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతిని కాపాడుకునేందుకు కూడా. సో తెలుగు సంస్కృతి, తెలంగాణ సంస్కృతి వేరువేరా, డెఫినెట్గా వేరువేరే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. తెలంగాణ సంస్కృతిలో కొన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉండవు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు తెలంగాణలో కూడా ఉండవు. సో కాబట్టి ఆ రకంగా కూడా మనం చూడొచ్చు. అయితే కీ పాయింట్స్ అబౌట్ తెలంగాణ కనుక మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్కి నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి భాగాన్ని తెలంగాణ 29వ రాష్ట్రంగా మనం క్రియేట్ చేశాం. అయితే మొట్టమొదటిగా మనం కనుక చూస్తే అసలు ఈ దేశంలో 1953లో పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి నిరాహార దీక్ష తర్వాత ఒక భాషని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర స్టేట్ 1953. అయితే దాని తర్వాత ఇదే మాదిరిగా చాలా రాష్ట్రాలు ఏర్పడడం అనేటటువంటివి జరిగాయి. అయితే 1956లో కొంతమంది పెద్దలు తెలంగాణకి వ్యవసాయం తక్కువగా ఉంది కానీ తెలంగాణకి పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్కి వ్యవసాయం ఎక్కువగా ఉంది, పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా ఉంది, ఈ రెండింటినీ కలిపితే ఈ 2 రాష్ట్రాల్లోని కూడా తెలుగు మాట్లాడేటటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఈ 2 రాష్ట్రాలని కలపచ్చు అనేటటువంటి ఉద్దేశంతో 1956లో తెలుగు మాట్లాడేటటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. అయితే ఆ సమయంలోనే జెంటిల్స్మెన్స్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందం అనే ఒకటి జరిగింది. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో దాదాపుగా 14 పాయింట్లు ఉన్నాయి, అంటే ఆ రోజున కూడా చాలామంది
తెలంగాణని ఆంధ్రప్రదేశ్లో కలిపితే ఆంధ్రప్రదేశ్లో కాస్త రాజకీయ వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు, సో పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణం చేత తెలంగాణ కొంత అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ప్రతిపాదించినప్పుడు ఖచ్చితంగా ఇది చాలామంది నమ్మారు. ఇందులో భాగంగానే తెలంగాణకు అన్యాయం జరగకుండా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందం అని 14 పాయింట్లు రాశారు. అయితే దురదృష్టవశాత్తు ఈ 14 పాయింట్లో ఒక పాయింట్ని కూడా ఏ రోజు కూడా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అమలు చేయలేదు. ఉదాహరణకి 2-3 చెప్తాను. తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని తెలంగాణకే ఖర్చు పెట్టలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి 5,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని వచ్చిన మొత్తం 15 కోట్లలో 5 కోట్లను పట్టుకెళ్ళి రాయలసీమలో ఖర్చు పెట్టేవాళ్ళు. దీనికి అఫ్కోర్స్ కొన్ని రీజన్స్ కూడా ఇచ్చేవాళ్ళు, అది వేరే విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం ఉంటే తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఉండాలి. కొన్ని రోజులు దీన్ని పాటించారు, తర్వాత కొన్ని రోజులు దీన్ని పాటించలేదు. సో ఈ రకంగా 14 పాయింట్లో ఒక పాయింట్ని కూడా అమలు చేయనటువంటి కారణంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేటటువంటి స్టార్ట్ అయింది. దాని తర్వాత తెలంగాణ మూమెంట్ అనేటటువంటి సబ్జెక్ట్ మీకు ఎలాగా ఉంది కాబట్టి నేను అందులోకి వెళ్ళట్లేదు. ఫైనల్గా 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటటువంటి పేరిట పార్లమెంట్ పాస్ చేసినటువంటి బిల్లు చట్టంగా మారి ప్రత్యేక తెలంగాణని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణకి జాగ్రఫికల్గా కనుక మీరు బోర్డర్ చూసుకుంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఉత్తరాన ఉన్నాయి, ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. అలాగే వెస్ట్ కర్ణాటక అనేటటువంటిది పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అలాగే సౌత్ అండ్ ఈస్ట్ అంటే దక్షిణ భూభాగంలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది, తూర్పు భూభాగంలో కూడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది వస్తుంది. సో తెలంగాణ మొత్తానికి ఇట్స్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దీనికి తీర ప్రాంతం అనేటటువంటిది లేదు, ఎవ్రీబడి నోస్ దాట్. అయితే 4 ఐకాన్స్ ఆఫ్ తెలంగాణ ఎగ్జామ్లో మనకు అడిగేటటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి పాలపిట్ట, దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ రోలర్ ఆర్ బ్లూ జే అని పిలుస్తారు. స్టేట్ యానిమల్ జింక, డీర్. స్టేట్ ట్రీ జమ్మి చెట్టు, దీని యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి ప్రొసోపిస్ సినారేరియా. స్టేట్ ఫ్లవర్ తంగేడు పువ్వు, సో ది తన్నేర్స్ కాషియా అని పిలుస్తారు లాటిన్ నేమ్. సో ఇవి 4 ఐకాన్స్ ఆఫ్ తెలంగాణ. అయితే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలకు గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్, ఇది కాకతీయుల సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక టెంపుల్. అయితే ఇది శాండ్ బాక్స్ టెక్నిక్ అనేటటువంటి దాంతో కట్టారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానాన్ని సంపాదించింది. అయితే ఏంటి శాండ్ బాక్స్ టెక్నిక్స్ అని కనుక మీరు చూస్తే, ఈ టెంపుల్ని కట్టేటప్పుడు పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెంపుల్ని కట్టేటప్పుడు పిల్లర్స్ అంటే దాని యొక్క స్తంభాలు ఏవైతే ఉన్నాయో, ముందుగా అందులో శాండ్ ఫిల్ చేసి అంటే ఇసుకను వేసి దాంట్లో బెల్లం అలాగే కరక్కాయ, మీకు తెలుసని అనుకుంటున్నాను మసాలా దినుసులు వీటిలో ఉంటుంది కరక్కాయ, దగ్గు వచ్చినప్పుడు వాడతారు కరక్కాయ బెల్లము ఇట్లాంటిది వేసి, అప్పట్లో ఇంకా సిమెంట్ కాంక్రీట్ ఇలాంటివి లేవు కదా, సో బాగా గట్టిపరిచి దాంతో ఆ శాండ్ యూనో శాండ్ బాక్స్ టెక్నిక్స్ అనేది తయారు చేశారు. అది ఒక బాక్స్లా తయారవుతుంది అనమాట. దీని మీద టెంపుల్ని నిర్మాణం చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆర్కిటెక్చర్స్ అట్ దట్ టైం. అలాగే సాధర్మత్ ఆనకట్ట గోదావరి నదిపైన ఉంది, ఇది నిర్మల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. అలాగే కామారెడ్డిలో ఉన్నటువంటి పెద్ద చెరువు, ఇది ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇక్కడ రికగ్నిషన్ అనేటటువంటిది పొందింది. ఇది కూడా హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్లో భాగం. ఈ రెండు కూడా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లుగా అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకొంచెం లోపలికి వెళ్తే నేషనల్ పార్క్స్ అనేటటువంటివి ఉన్నాయి. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ గబుక్కుని ఏదో అనుకునేరు, కేవీఆర్ పార్క్ అని అంటారు కదా, హైదరాబాద్లో ఉంటుంది, ఇది నేషనల్ పార్క్, చాలామందికి తెలియదు ఆ విషయం. అలాగే మహావీర్ హరిణ వసంతలి నేషనల్ పార్క్, అలాగే మృగమణి నేషనల్ పార్క్, ఇది కూడా హైదరాబాద్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఈ నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మన యొక్క తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. అలాగే వైల్డ్ లైఫ్ శాంచురీస్కి వచ్చేసేటప్పటికి కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారినటువంటి జిల్లాలు రాశాను నేను ఇక్కడ. అలాగే ఎతూరు నగరం వైల్డ్ లైఫ్ శాంచురీ ములుగు డిస్టిక్లో ఉంది. కావల్ టైగర్ రిజర్వ్ ఆదిలాబాదు. శివారం వైల్డ్ లైఫ్ శాంచురీ పెద్దపల్లి డిస్టిక్. మంజీరా క్రొకడైల్ మొసళ్ళు ఉంటాయి ఎక్కువగా, సో సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం వైల్డ్ లైఫ్ శాంచురీ కొంత నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లోకి వస్తుంది. అలాగే పాకల్ వైల్డ్ లైఫ్ శాంచురీ వరంగల్ డిస్టిక్లోకి వస్తుంది. పోచారం మెదక్ నిజామాబాద్లోకి వస్తుంది. ప్రాణహిత ఆదిలాబాద్ డిస్టిక్లోకి వస్తుంది. ఖచ్చితంగా ఈసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ పార్ట్స్లో మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే కొత్త ఎంబ్లెమ్ను కనుక మీరు చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు,
పాత ఎంబ్లెమ్ వచ్చేసి ఇది అండి. సో ఇక్కడ మీకు లోపల చార్మినార్ ఉంది, అలాగే ఇవి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి తోరణాలు. అయితే కొత్త ఎంబ్లెమ్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా మార్చింది. దీనికి మార్చడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటిది కూడా ఇంకా యూనో చర్చిస్తున్నారు. బట్ కారణాలు అయితే వీళ్ళు చెప్పారు, గతంలో ఉన్నటువంటిది కొంత ఫ్యూడల్ సంస్కృతి వీటిని పెంపొందించే విధంగా ఉంది, అలాగే తెలంగాణ బలిదానాలను రిప్రజెంట్ చేసేలా లేదు. సో తెలంగాణ ఆవిర్భావంలో బలిదానం చేసినటువంటి వ్యక్తుల్ని ఒక స్థూపంగా చూపిస్తూ, ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తుంది ఇది ఒక స్థూపం అన్నమాట, స్థూపంగా చూపిస్తూ సో దీన్ని ఖచ్చితంగా ప్రతిబింబించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇండియన్ ఎంబ్లెమ్లో ఉన్నటువంటి అశోక చక్రాలు, అలాగే ఇక్కడ ఒక స్థూపం, ఈ స్థూపాన్ని కలిపి ఇప్పుడు తెలంగాణ ఎంబ్లెమ్గా మార్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి మార్పులను చాలా చేసింది. టీఎస్ తెలంగాణ స్టేట్ ఉన్నదాన్ని తెలంగాణ గవర్నమెంట్గా మార్చారు, అలాగే తెలంగాణ సాంగ్ కూడా జయ జయ హే తెలంగాణ ఈ రోజున ఇది రిలీజ్ అయింది. అందేశ్రీ గారు బాగా తెలిసినటువంటి రచయిత ఈయన, అలాగే ఎంఎం కీరవాణి గారు ఇచ్చినటువంటి ఆ స్వర పీటికతో సో ఈ యొక్క సాంగ్ని స్టేట్ సాంగ్ ఆఫ్ తెలంగాణను కూడా రిప్రజెంట్ చేశారు. అలాగే కొత్త ఎంబ్లెమ్ని ఏ వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారని కూడా మీరు చూస్తే రుద్ర రాజేశం, ఈజ్ ఏ నోన్ ఆర్టిస్ట్ ఇన్ తెలంగాణ, ఈయనకి ఈ యొక్క ఎంబ్లెమ్ని గీసేటటువంటి రెస్పాన్సిబిలిటీని ఇచ్చారు. ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది, బట్ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కూడా దీన్ని అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే దీన్ని ఫైనలైజ్ చేస్తామని చెప్పేసి. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్నటువంటి ఇందాక మీకు చూపించినటువంటి ఎంబ్లెమ్ ఏదైతే ఉందో ఇక్కడ అమరవీరుల స్థూపాన్ని ప్రతిబింబించేటట్టు, అలాగే భారతదేశం యొక్క చిహ్నాన్ని అందులో కలిపేటట్టుగా ఈ యొక్క కొత్త ఎంబ్లెమ్ని మేము తీసుకొచ్చాము అనేటటువంటి దాన్ని చెప్పడం అనేటటువంటి జరిగింది. అలాగే గవర్నమెంట్ రిటర్న్ గతంలో ఈ ఎంబ్లెమ్ల మీద కూడా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది మనకి. పాత చిహ్నంలో మూడు భాషల్లో తెలంగాణ అని రాసి ఉంటుంది, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఎంబ్లెమ్లో హిందీని కూడా చేర్చారు. సో కాబట్టి ఇది మీరు గ్రహించాల్సినటువంటి విషయం, పాత ఎంబ్లెమ్లో మూడు భాషలే ఉన్నాయి, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, కానీ కొత్త దాంట్లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్తో పాటు హిందీని కూడా జోడించారు. అలాగే ప్రీవియస్ ఎంబ్లెమ్లో చార్మినార్, కాకతీయ తోరణాలు, ఇండియన్ ఎంబ్లెమ్, గవర్నమెంట్ నేము ఇవే ఉండేవి, కొత్త వాటిల్లో మాత్రము వీటిని మార్చడం అనేటటువంటి జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ దీన్ని అపోజ్ చేస్తుంది, ఎందుకు అంటే చార్మినారు అలాగే కాకతీయ తోరణాలు తెలంగాణ యొక్క కల్చర్కి అంటే తెలంగాణ యొక్క సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటాయి, వీటిని తొలగిస్తే మేము ఊరుకోబోము, అలాగే కోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఏం జరుగుతుందనే తెలంగాణ అసెంబ్లీ సెషన్స్లో మనకు తెలుస్తాయి. సో 10 సంవత్సరాల తెలంగాణలో నిజంగా సాధించింది ఏంటి, ఎందుకు అంటే 2002లో ఇలాగే కొన్ని రాష్ట్రాలు విడిపోయాయి, బీహార్ నుంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినటువంటి సందర్భాలు. కానీ ఈ మూడు రాష్ట్రాలు కూడా అంత అద్భుతమైనటువంటి అభివృద్ధిని ఏమి మాత్రము చేయలే. అయితే వీటికి దీటుగా తెలంగాణ చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది. మీరు కనుక చూస్తే 2014 తెలంగాణ విడిపోయే నాటికి తెలంగాణ యొక్క GSDP అంటే తెలంగాణ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 5 లక్షల కోట్లు అయితే 2023-24 నాటికి దాదాపుగా 13 లక్షల కోట్లు వచ్చింది. తలసరి ఆదాయం 124,000 రూపాయలు 2014లో ఉంటే 2023-24 నాటికి 317,000 రూపాయలకు చేరింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి, రాష్ట్రంలో వచ్చేటటువంటి ఆదాయాన్ని సగటును చేసి తలసరి ఆదాయాన్ని చెప్తారే తప్ప ఇది నిజంగా మనం అందరం సంపాదిస్తున్నటువంటి ఆదాయం కాదు. సో ఆ లెక్కలో చూసుకుంటే గ్రామీణ తెలంగాణలో ఇంకా ఇబ్బందులు అనేటటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి. బహుశా హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ఎగుమతులు పెరగడం వల్ల ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి సంపద పెరిగినటువంటి కారణంగా మనకి ఈ యొక్క తలసరి ఆదాయం అనేటటువంటిది 317,000 చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తం దేశంలో 317,000 రూపాయలు ఉన్నటువంటి తెలంగాణయే బిగ్గెస్ట్ హయ్యెస్ట్. సో పెర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయంలో తెలంగాణయే హయ్యెస్ట్ ఉంది, ఎందుకంటే ప్రతి రాష్ట్రం ఇలాగే లెక్కిస్తారు. సో డెఫినెట్గా తెలంగాణ ఈజ్ 1 ఇన్ పెర్ క్యాపిటా ఇన్కమ్. అలాగే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ దాదాపుగా 24 లక్షల టన్నులు మాత్రమే వరి ఉత్పత్తి అలాగే ప్రొక్యూర్మెంట్ చేసేటటువంటి స్థానంలో ఇప్పుడు దాదాపుగా 1,41,00,000 టన్నులు ఆల్ బికాస్ ఆఫ్ ద యూనో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ కాళేశ్వరం.
అలాగే ఐటీ ఎగుమతులు కూడా 57,000 కోట్లు ఉన్నవి 2,00,000 కోట్లకు పెరిగాయి. ఇందులో పెద్ద అతిశయోక్తి ఏమి లేదు. జనరల్గా 10 సంవత్సరాల్లో డబుల్ త్రిబుల్ అవడం అనేటటువంటిది కామన్. మెడికల్ కాలేజెస్ 5 ఉంటే 26 మెడికల్ కాలేజెస్గా పెరిగాయి. 10 జిల్లాలు ఉన్నటువంటిది 33 జిల్లాలుగా మారింది. 43 డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఉంటే 74 డివిజన్లు అయ్యాయి, కానీ ఆర్డీఓ పోస్టులు పెరగలేదు. పవర్ కెపాసిటీ 7,778 మెగావాట్లు ఉంటే 18,567 మెగావాట్లకు పెరిగింది. గ్రామ పంచాయతీలు 8,690 ఉంటే 12,769 గ్రామ పంచాయతీలకు పెరిగాయి. రెసిడెన్షియల్ స్కూల్ 288 ఉంటే దాదాపుగా 1,000 స్కూల్స్కు పెరిగాయి. కల్టివేషన్ 1,30,000 ఎకరాలలో జరిగేది 2,09,00,000 ఎకరాలలో ఇప్పుడు సాగు అనేటటువంటి జరుగుతుంది. ఒకప్పుడు పవర్ కట్స్ ఉండేవి, ఇప్పుడు 24 అవర్స్ పవర్ అనేటటువంటిది వస్తుంది. సో ఇది తెలంగాణ గత 10 ఏళ్లలో సాధించినటువంటి లక్ష్యాలుగా మనం చెప్పచ్చు. సో దీనికి సంబంధించి కొంచెం స్టేట్ రీఆర్గనైజేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను. సో మీరు దీన్ని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన కీలక విజయాలు ఏమిటి? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాజ్ ఫార్ యాజ్ యువర్ TSPSC గ్రూప్ 1 ఈజ్ కన్సర్న్. సో కాబట్టి దీన్ని 150 పదాల్లో ఆన్సర్ రాసి